రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు సైఫుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు వారితో తెలుగుదేశం పార్టీ గతంలో మైనార్టీలకు పెద్దపీట వేసిందని తెలియజేస్తున్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము నమస్తేనా చెప్పండి ఇప్పుడు ప్రస్తుతము తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు ఎక్కువ పెద్దపీట వేసిందని చెప్పారు ఏ విధంగా పెద్దపీట వేసింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు దుహన పథకం అని ఒక స్కీమ్ తేవడం జరిగింది యాభై వేలు ఇస్తాను ప్రతి ఒక్క పెళ్ళికి యాభై వేలు ఇవ్వడం జరిగింది పేద మన ముస్లిం మహిళలకి అదేవిధంగా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది మన రంజాన్లో పేదలు మనతో పాటు జరుపుకోలే పండగని చాలా భారీ ఎత్తున రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి మన విదేశీ విద్య అని మా ముస్లిం మైనార్టీస్కి విదేశీ విద్యా అని పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదేవిధంగా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది మనకి మౌజానులకి మామూలకి గౌరవేతనం ఇవ్వడం జరిగింది దేశంలోనే ఆ ముఖ్యమంత్రి ఆ పార్టీ లేదు ఆ విధంగా మౌజానులకి మామూలకి గౌరవేతనం ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్థికంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా మనకి అణిగు తొక్కారు మన పథకాలన్నీ తుంగలు తొక్కేసినారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నా పైసా కూడా మన ముస్లిం మైనార్టీకి కీటాయించిన పాపన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే మన బడ్జెట్ ఏముందో మన బడ్జెట్ మనకి సపరేట్గా కేటాయించాలా మీరు అమ్మఒడి ఇచ్చినాము ఇంకో పథకం ఇచ్చామని మాకు మా మోసం చేద్దండి మీరు మీరు దుల్హన్ స్కీమ్ ఇస్తానామని మా దుల్హన్ స్కీమ్ ఎన్నో వేల కోట్లు మీరు అమ్మఒడికి వాడుకుంటారు మా బడ్జెట్ మీరు ముస్లిం మైనార్టీల బడ్జెట్ మీరు అమ్మఒడికి ఎట్లా వాడుకుంటారని అడుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముస్లిం నాయకులకి ఈరోజు హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాకు ఐదు నిమిషాలు కేటాయించండి మీరు ఐదేండ్లు మీరు మాకు టైం ఇవ్వలేదని చెప్తాను ఐదు ఎందుకు టైం ఇవ్వలేదు పెద్ద మనిషినికి నీకు సిగ్గులు దానికి అసలు ఆ మాట మాట్లాడికి మండలి చైర్మన్ ఆ రోజు ఒక మైనార్టీకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మీరేమిచ్చారు ఈరోజు ఒక ఊరికే ఫేక్ మినిస్టర్ ఇచ్చారు ఏం పనికిరా మన మినిస్టర్ బాష్ చారు ఉంటారు ఇంతవరకు మాట్లాడలేదు ముస్లిం పక్షాన ఆ రోజైనా మీరు మాట్లాడాలా ఈరోజు యాబుదా అసెంబ్లీలో వస్తారు రెండు నిమిషాలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పొగుడుతారు వెళ్ళిపోతారు ముస్లిం సమాజం గురించి ఆ రోజున నేను మాట్లాడినారా మీరు ఇంతమంది ఐదు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఒక మంత్రి ఉన్నారు కదా మీరు యాపుదైనా మాట్లాడనారా మీరు అదే విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు చైర్మన్ పదవిలు ఇచ్చారని అడుగుతున్నాను మన జిల్లాలో అనంతపూర్ జిల్లాలో నదీ మహమ్మద్ గారికి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇచ్చారు ఆ ఉర్దూ అకాడమీ చైర్మన్కి ఎంత బడ్జెట్ కేటాయించారు మీరు చెప్పగలరా మీకు ధైర్యం ఉందా మీకు సత్వం ఉందా మీరు చెప్పగలరా అదిలే మీతో చేత కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే ఉర్దూ అకాడమీ చైర్మన్కి ముప్పై కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ముస్లింల పక్షపాతి దేశంలో ఎవరో ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పగా తప్పదు ఎందుకంటే ఈరోజు ద్రోహి మా జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంపగుతున్న ఓట్లు వేయించుకొని ఆ రోజు నేను అవి ఇస్తాను అవి చేస్తాను అమ్మ మీకు ద్రోహణి స్కీమ్ యాభై వేలు వస్తుంది కదా లక్ష రూపాయలు చేస్తాను అని ఆ రోజు హామీ ఇచ్చి మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అది మాట్లాడండి అయ్యా పెద్ద మనిషి ఆఫీస్ ఖాన్ అంటే మీకు ఐదు నిమిషాలు టైం లేదు ఐదేళ్ళు మీకు టైం లేదు ఇదే సరిపోతుంది ఈ ఆఫీస్ ఖాన్కి ఈ మన మంత్రి అంజద్ భాషా గారికి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే మీరు మా పథకాలని రిలీజ్ చేయాలా వెంటనే ఊరికే నామకే వాస్తే మీరు చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అది కాకుండా మీరు బడ్జెట్ కేటాయించండి వాళ్ళకి టీట టీడాకి డబ్బులు లేవంట ఆ చైర్మన్కి ఈరోజు వాళ్ళు చైర్మన్ గారు చెప్పుకుంటారు చాలా మందిలో టీడా డబ్బులు లేవు మాకు ఊరికే చైర్మన్ పది నామకే వాస్తే ఇచ్చారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అని వాళ్ళే ఏడుస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూసినా కానీ వాళ్ళు రమో ఇది చేసుకుంటున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు మా బడ్జెట్ కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం లేదంటే రాబోయే దినాల్లో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున మీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా నేను ఇది మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నా చూశారు కదండి ఏదైతే బడ్జెట్ మైనార్టీకి సంబంధించిన బడ్జెట్ వెంటనే కేటాయించాలని అదేవిధంగా మైనార్టీ దుల్ దుల్హన్ స్కీమ్లు ఇలాంటి స్కీమ్లన్నీ వెంటనే రిలీజ్ చేయాలని సైఫుద్దీన్ గారు తెలుపుతున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం డీ త్రీ న్యూస్